సో నెక్స్ట్ టాపిక్ చూడండి, డన్నింగ్ అండి. డన్నింగ్ అంటే ఏంటి? ఈ డన్నింగ్ని మనం ఎస్ఏపిలో ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఓకే, ఇది వాళ్ళ దేశానికి సంబంధించిన వర్డ్. ఓకే, ఎవరైతే ఎస్ఏపి కనిపెట్టారో వాళ్ళకి సంబంధించిన వర్డ్ డన్నింగ్ అనేది. బట్ మన మన రీజన్లో చూసుకుంటే ఆ డన్నింగ్ కాన్సెప్ట్ని అకౌంట్స్ పేయబుల్లో ఉపయోగిస్తారా, అకౌంట్స్ రిసీవబుల్లో ఉపయోగిస్తారా, లేదంటే రెండింటిలో ఉపయోగిస్తారా అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తాం. ఓకే, యాక్చువల్గా డన్నింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది ఎక్కువగా ఉపయోగపడేది కస్టమర్స్కి ఉపయోగపడుతుంది, వెండర్స్కి రేర్ అన్నమాట. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి క్రెడిట్కి సేల్ చేసినప్పుడు, స్టాక్ ఆర్ గుడ్స్ క్రెడిట్కి సేల్ చేసినప్పుడు, సో మ్యాక్సిమం వారికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఏమని చెప్పొచ్చు అంటే, ఒక కస్టమర్కి మనము ఒక బిల్ రైజ్ చేసేటప్పుడు, సో ఎంతవరకు చేయొచ్చు అతనికి ఒక బిల్, ఒక ఇన్వాయిస్ని 5 lakhs 10 lakhs, అతని లిమిట్ కెపాసిటీ ఏంటి? ఓకే, ఇస్తాము. ఇచ్చిన తర్వాత అతను ఎన్ని రోజుల లోపల పే చేయగలుగుతాడు మనకి అమౌంట్, రిటర్న్ అమౌంట్? అప్పుగా సేల్ చేస్తున్నాం కాబట్టి అతను ఏ డేట్ లోపల అమౌంట్ ఇవ్వగలుగుతాడు అది కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ ఇవ్వకపోతే మనము నోటీసులు పంపించచ్చా? ఓకే, ఫస్ట్ మనకి మ్యాక్సిమం ఎన్ని డన్నింగ్ నోటీసెస్ పంపిస్తాం ఒక కస్టమర్కి? ఓకే, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ నామ్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎన్ని నోటీసెస్ పంపించచ్చు, మ్యాక్సిమం ఎన్ని పంపించవచ్చు, మినిమం ఎన్ని పంపించవచ్చు, సో వాళ్ళు ఆ లోపు పే చేయగలుగుతారా లేదా అమౌంట్ అనేది కూడా చూసుకోవాలి, అనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో చూద్దాం, వాటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, స్మాల్ డెఫినేషన్ కూడా ఇచ్చాను. యా, ఇక్కడ చూస్తే డన్నింగ్ ఓవర్వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను, డన్నింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్. డన్నింగ్ ఈజ్ సిమిలర్ టు రిమైండర్ నోటీస్ అంటాం అది. దీన్ని మనం రిమైండర్ నోటీస్ అంటే ఏంటి, ఒకసారి ఇన్ఫామ్ చేయటం. ఇప్పుడు మనము ఈఎంఐస్ పెట్టుకుంటాం కదా, ఎలక్ట్రికల్ గూడ్స్ ఏమైనా తీసుకున్నా వాటికి ఈఎంఐస్ పెట్టుకుంటాం మనం. అంత మంత్ వస్తుంది, అమౌంట్ రెడీ చేసి పెట్టుకోండి బ్యాంక్లో, కట్ అవుతుంది అని మనకు ఒక 2 డేస్ ముందుగానే మెసేజ్ వస్తుంది, రిమైండర్ నోటీస్. అలాగా ఒక కస్టమర్కి మనం అప్పుగా సేల్ చేసిన తర్వాత నెల నెల నువ్వు ఇంత అమౌంట్ ఇస్తావని చెప్పావు, సో రిమైండర్ నోటీస్ పంపిస్తున్నాను మన బిజినెస్ పార్ట్నర్స్కి, టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ ఓవర్ డ్యూ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. సో ఏవైనా కొన్ని ఓవర్ డ్యూస్ ఉండొచ్చు, అంటే డ్యూ దాటిపోయి ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రా అయింది కానీ ఇంకా అది ఓవర్ డ్యూ అవుతుంది. తర్వాత ఓపెన్ ఐటమ్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా పెండింగ్ ఉందేమో, లేదంటే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోమని రిమైండర్ నోటీస్ పంపిస్తాం. ఎవరికి? మన కస్టమర్కి. సో పంపించిన తర్వాత, సో మ్యాక్సిమం ఎన్ని పంపించవచ్చు అనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. యా, దీనికి సంబంధించిన డన్నింగ్ ప్రోగ్రామ్ మొత్తం ఎక్కడ చేస్తామంటే, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని ఎబ్బీఎంపీలో చేస్తాం. ఎబ్బీఎంపీలో మనం చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం మెయిన్గా వచ్చేసి డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్ అంటే నోటీసెస్ ఆర్ లెవెల్స్, డన్నింగ్ ఏరియాస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది మనం క్రియేషన్ చేస్తాం ఎబ్బీఎంపీలో. అది మనం కస్టమర్స్కి బ్యాకెండ్లో, ఓకే, కస్టమర్స్ని క్రియేషన్ చేస్తాం కదా, అక్కడ బ్యాకెండ్లో డన్నింగ్ ప్రొసీజర్ మనం ఏవైతే క్రియేషన్ చేసామో అది బ్యాకెండ్లో అసైన్ చేయాలి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత, సో దానికి సంబంధించిన స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం, చేసిన తర్వాత డన్నింగ్ లెవెల్స్కి ఎంతెంత అమౌంట్ సెట్ చేసుకోవాలనేది సెట్ చేసుకుంటాం. డన్నింగ్ లెవెల్స్లో డన్నింగ్ లెవెల్కి 100, డన్నింగ్ లెవెల్ 2కి 200, డన్నింగ్ లెవెల్ 3కి 300, డన్నింగ్ లెవెల్ 4కి 400. తర్వాత, సో అయినా కూడా మనం నోటీసెస్ పంపించినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు, తర్వాత ఛార్జెస్ చేస్తాం నోటీసెస్ మీద. ఓకే, సో అయినా కూడా ఇనట్లేదు, ఇంట్రెస్ట్ వేస్తాం. ఓకే, లేదంటే లీగల్ నోటీస్ పంపించేస్తాం లాస్ట్, ఎంత చెప్పినా వినకపోతే.
ఓకే. సో ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ మామూలుగా ఒక బాక్సెస్ లాగా ఇచ్చాను చూడండి. తర్వాత డర్నింగ్ ప్రోగ్రామ్ ఇన్క్లూడ్స్ ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ డర్నింగ్ ప్రొసీజర్ అనేది క్రియేషన్ చేస్తామని చెప్పాను. కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డర్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ది సిస్టమ్. ఎఫ్బి ఎంపీలో మనం డర్నింగ్ ప్రొసీజర్ అనేది క్రియేషన్ చేస్తాం. ఓకే, వెండర్ ఆర్ కస్టమర్ ఇద్దరికి కూడా, ఇద్దరికి సేమ్. సో డర్నింగ్ లెవెల్స్ మ్యాక్సిమం 9 డర్నింగ్ లెవెల్స్ పంపించవచ్చు కస్టమర్కి. సో మినిమం అయితే 4 డర్నింగ్ లెవెల్సే పంపిస్తాం. దానికి మించి ఎక్కువ పంపించామంటే ఆ కస్టమర్ని మనం లాస్ అవుతాం, అతను నెక్స్ట్ టైం మన దగ్గరికి రాడు. కాబట్టి అట్లా కస్టమర్ని లాస్ అవ్వకుండా మనము తక్కువ డర్నింగ్ లెవెల్స్తో పంపించి వాళ్ళతో రిలేషన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. అదే డర్నింగ్ లెవెల్స్ ఆర్ నోటీసెస్ ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినా మీరు చెప్పాలి. సో మ్యాక్సిమం ఎన్ని డర్నింగ్ లెవెల్స్ మనము కస్టమర్కి సెండ్ చేయొచ్చు, మినిమం ఎన్ని సెండ్ చేయొచ్చు అది చెప్పాలి. తర్వాత డర్నింగ్ ఏరియాస్, క్లయింట్ లెవెల్లో కావచ్చు, కంపెనీ లెవెల్లో కావచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో కావచ్చు, డర్నింగ్ ప్రోగ్రామ్ని కూడా మనము క్రియేట్ చేయడం జరుగుతుంది, సెట్ చేస్తాం, అది ఎలా అనేది చూద్దాం. తర్వాత డర్నింగ్ ఇంటర్వెల్స్ ఉంటాయండి దీంట్లో. గ్రేస్ పీరియడ్ 3 డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈఎంఐలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కంపెనీలో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా 30 రోజుల తర్వాత ఇమీడియట్గా 1వ తారీఖున జీతాలు పడవు. మ్యాక్సిమం 1 నుంచి 5 తేదీ లోపల జీతాలు పడతాయి. కాబట్టి 1వ తారీఖున ఈఎంఐ కట్ చేసుకోరు, 5వ తారీఖు వరకు నీకు ఏమిస్తారు, లిమిట్ ఇస్తారు. 5వ తారీఖు లోపల ఎప్పుడైనా కట్ చేయొచ్చు. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ గ్రేస్ పీరియడ్ అనేది 3 డేస్ ఎక్స్ట్రా ఇస్తారు. ఇప్పుడు 1వ డ్యూ డేట్ వచ్చేసి 1వ తారీఖు, అంటే 1వ తారీఖున అమౌంట్ పే చేయాలి, ప్లస్ మళ్ళీ 3 డేస్ గ్రేస్ పీరియడ్స్ ఇస్తారు. అంటే 4వ తేదీ లోపల లేదంటే 5వ తేదీ లోపల నీ అమౌంట్ ఈఎంఐ కట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది ఫస్ట్ డర్నింగ్ లెటర్, అంటే 4 తారీఖు లోపల పే చేస్తాం. ఆ 4 నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్, 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి 13వ తారీఖున సెకండ్ డర్నింగ్ నోటీస్ పంపించవచ్చు. మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి 23న మళ్ళీ మనం థర్డ్ డర్నింగ్ నోటీస్ పంపించవచ్చు. 23 నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 3, అంటే ఇక్కడ 33. ఓకే, అప్పుడు మనం అట్లా 4 డర్నింగ్ నోటీసులు ఒక కస్టమర్కు సెండ్ చేయొచ్చు. ఓకే, అయినా పంపించినా కూడా అతను వినలేదు అంటే డర్నింగ్ ఛార్జెస్ పోస్తాం. ఒక్కొక్క నోటీస్ మీద 100 or 200 పోస్ట్ ఇస్తాం. అయినా వినలేదంటే ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తాం, అయినా వినలేదంటే లీగల్ నోటీస్ పంపిస్తాం అతని మీద. ఇది ప్యాటర్న్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినా మీరు చెప్పాలి. ఒక్కొక్క డర్నింగ్ నోటీస్కి ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వచ్చు అంటే 10 రోజులు గ్యాప్ ఇవ్వచ్చు. సో ఒక 3 డేస్ మనకు గ్రేస్ పీరియడ్స్ కూడా యాడ్ చేస్తామని చెప్పాలి. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు. తర్వాత దీంట్లో కొన్ని సినారియోస్. సో డర్నింగ్లో ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్ ఇన్క్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిట్ ఆర్ పార్షియల్లీ పెయిడ్. మనం స్టాండర్డ్ పార్షియల్లీ రెసిజువల్ అని ఉన్నాయి కదా, స్టాండర్డ్ పార్షియల్ రెసిజువల్ అనేసి, ఆ విధంగా చూసుకుంటే దాంట్లో దీంట్లో ఇవి కూడా క్లియర్ చేయొచ్చు అనేది మీరు ఎగ్జాంపుల్ చెప్పాలి. తర్వాత ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా పే చేయొచ్చు, లేదంటే క్రెడిట్ మెమోస్ కూడా పే చేయొచ్చు. సో డౌన్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చు. ఇన్ని ఆప్షన్స్ సినారియోస్లు ఉన్నాయి. మీరు ఎలాంటి సినారియోస్ ఫేస్ చేశారో మీరు రియల్ టైంలో అని చెప్తే ఇవి చెప్పచ్చు. ఇన్స్టాల్మెంట్ ఇన్క్లూడింగ్ ఇన్స్టాల్మెంట్స్, అకౌంట్స్ క్రెడిట్ మెమోస్, డౌన్ పేమెంట్స్ అన్నీ చెప్పచ్చు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి లైక్, ఓకే, సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్. డర్నింగ్ కి 4 నోటీసెస్ అని చెప్పాం కదా, 4 నోటీసెస్ పంపించే లోపే 2 ఇన్వాయిసెస్ లోపే వాళ్ళు మనకు అమౌంట్ పే చేశారు అనుకోండి, వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్. మనం ఒక వెండర్ని క్రియేషన్ చేసాం, లైక్ ఒక కస్టమర్ని క్రియేషన్ చేస్తాం కదా. సో మనం ఇన్వాయిస్ లెవెల్లో స్టాప్ చేయొచ్చు, సెకండ్ థర్డ్ డర్నింగ్ నోటీస్ వెళ్లకుండా అతనికి. ఓకే, సో అదనమాట, దాన్ని డర్నింగ్ కీ అంటాం. డర్నింగ్ బ్లాక్, ఓకే, ఇంకా రెగ్యులర్ కస్టమర్ అయ్యారనుకోండి మనకు అతను, వీ డోంట్ వాంట్ టు సెండ్ ఎనీ డర్నింగ్ లెటర్ టు హిమ్. సో అతన్ని మనం పంపించాం ఒకరోజు అటు ఇటు అయినా కూడా, అతను కరెక్ట్ పర్సన్, కొంచెం ఇబ్బంది అయ్యి పే చేయలేకపోయాడు కాబట్టి అతనికి మనకి డర్నింగ్ నోటీస్ పంపించకుండా మనం బ్యాకెండ్లో, అంటే కస్టమర్ క్రియేషన్ లెవెల్లోనే మనం బ్లాక్ చేయొచ్చు, మనం బ్లాక్ చేయొచ్చు వెళ్ళకుండా. సో అది డర్నింగ్ బ్లాక్ అంటాం. ఓకే, సో అది అదే మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూడండి.
సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బీ ఎంపీలో వెళ్ళి చేస్తాం. కస్టమర్ చేంజెస్ XD02లో వెళ్ళి ఆ డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేషన్ చేసింటావో అది బ్యాక్ఎండ్లో అసైన్ చేయాలి. తర్వాత ఇన్వాయిస్ FB70లో ఒక 1 మంత్ బ్యాక్తో మనము ఇంట్రెస్ట్ ఎంట్రీస్ అనేది పాస్ చేస్తాం, ఇన్వాయిసెస్ అనేది జనరేట్ చేస్తాం. తర్వాత క్రెడిట్ మెమో కూడా. తర్వాత FB L5N లో వెళ్ళి మనము కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లేలో చూస్తాం. తర్వాత డన్నింగ్ రన్ FB 150లో మనము ఆ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో 13 డేస్ గ్యాప్తో మనం 4 డన్నింగ్ నోటిఫికేషన్ రైట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఛార్జెస్తో సహా. సో అది మనము చూడడం జరుగుతుంది. ఓకే, డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి అన్నమాట. క్లియర్ అండి? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. డన్నింగ్ ప్రొసీజర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, రిమైనింగ్ గైస్, రిమైనింగ్ వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. కేదార్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే ఓకే సార్, ఓకే. యా, రిమైనింగ్ వాళ్ళు గైస్, రిమైనింగ్ వన్. సార్ ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే గుడ్. సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ టుమారో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా? ఏ రోజుది ఆ రోజు అప్డేట్లో ఉండండి మ్యాక్సిమం. ఓకే, స్లోగానే వెళ్దాం, తొందర ఏం లేదు. నిదానంగా నీట్గా నేర్చుకోండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, పాయింట్ పాయింట్ అర్థం చేసుకుంటూ, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుకుంటూ, ఇంగ్లీష్లోనే మీ వొకాబులరీని బట్టి కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? డన్ గైస్.